अंदर की नमस्कार अंडी। मन वीडियो वच्चेसी अल्वान अंडी। दानिकी कावाल्सिंदी गोधुमलु तीसुकोवाली। गोधुमलु ओक रोजु मुंदुगा कडिगी नानबेट्टुकोवाली। ओक नैट अंता नानिन गोधुमलु इवि ओक कप्पु तीसुकुन्नानु। इदी माडुगुल अल्वा अंटारंडी। आंध्र साइड चाला फेमस, चाला हेल्दी कूडा। गोधुमल्नि मनं मिक्सीलो वेसेसुकोनि मेत्तनि पेस्ट लागा तयारु चेयाली। ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత వాటర్ వేసుకోవాలి। వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మనకి పాలు రావాలన్నమాట। పాలు వచ్చేటట్టుగా ఈ గోధుమల్ని మనం అంత మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి। దోశ పిండి మాదిరిగా చేసుకొని మనం ఒక స్పూన్ తో తీసుకొని ఇలా జల్లిలో పోసి మనం ఇలా చేయడం వల్ల మనకి పాలనేవి వస్తాయి। ఇలా చేస్తూ మనం అది పాలన్నీ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ పేస్ట్ ని మరొకసారి మిక్సీకి వేసుకొని మళ్ళీ కొన్ని నీళ్లు పోసి అలా మనకి పాలన్నీ అందులో నుంచి వచ్చేంత వరకు మనం ఇదే ప్రాసెస్ చేస్తూ ఉండాలి। ఇది చాలా హెల్తీ పిల్లలకి పెద్దలకి। ఇంకా ఇది షుగర్ ఉన్న వాళ్ళకు కూడా తాటి బెల్లంతో తయారు చేసుకోవచ్చండి। పాపం వాళ్ళకు కూడా స్వీట్ తినాలనిపిస్తుంది కదా, బయట స్వీట్ తినలేరు కాబట్టి। ఇలా గోధుమలతో తయారైంది కాబట్టి ఇది వాళ్ళకు కూడా చాలా హెల్తీ, అందరూ తినగలిగే స్వీట్, చాలా బాగుంటుంది। ఈ విధంగా మనము ప్రాసెస్ అంతా పూర్తి చేసుకోవాలి। చేసుకున్న తర్వాత ఇది వేస్టేజ్ ఉంది కదా, దాంతో కూడా నేను ఒక చిన్న చిట్కా చెప్తాను। ఈ పాలన్నీ ఇలా చిక్కటి పాలు వచ్చాయి చూడండి। ఇప్పుడు మనం ఈ వేస్టేజ్ ని ఒక మట్టి తీసుకొని ఒక బాటిల్లో గాని పాత కుండ గాని ఏదైనా ఉంటే మీ దగ్గర దాంట్లో కొంచెం మట్టి తీసేసుకొని ఇది ఇందులో వేసేసి పెట్టాలండి। ఇప్పుడు ఇందులో మనం పాలన్నీ తీసుకున్న కొంచెం పీచు పదార్థం అనేది ఉంటుంది కదా, ఇలా మట్టి కలిపేసి మనం ఇదనే కాదు కూరగాయలు ఏవైనా కూడా మనం కట్ చేసిని ఆకుకూరలు వేస్ట్ అన్నీ ఇందులో కలుపుతూ మనం పెట్టి ఒక నిలువ ఉంచితే మనం ఇది మొక్కలకి వాడుకోవడానికి ఎరువులాగా పనిచేస్తుందండి। అలా ట్రై చేయండి, మొక్కలు కూడా హెల్దీ మనం కూడా హెల్దీ। తర్వాత వచ్చేసి ఇది ఎండు కొబ్బరి ఇలాచీలు కొంచెం చక్కెర, ఇది మనం మిక్సీకి వేసుకోవడానికి ఇలాచీ మెత్తగా పొడి అవ్వడానికి ఉంటుంది। చక్కెర కూడా ఒక స్పూన్ కలపడం వల్ల స్వీట్లో ఇంకా రుచి అనేది ఇంకా యాడ్ అవుతుంది, దానికోసమని ఇది పొడి చేసుకోవాలి మనము। ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని, నేను ఈరోజు గురువారం చేస్తున్నాను, బాబా గారికి కూడా ప్రసాదం పెడుతున్నాను కాబట్టి మీకు అందరికీ కూడా ఈ వీడియో చూపెడదామని చూపెడుతున్నానండి। ఈ సందర్భంగా ఎప్పుడు మనం దేవుళ్ళకి ఏంటంటే రవ్వ కేసరి, పరమన్ను, పులిహార ఇవే పెడుతూ ఉంటాం కదా, ఇలాంటివి కూడా పెడుతూ ఉంటే బాగుంటుంది। నేను బాబా గారికి ఈరోజు నైవేద్యంగా నేను ఈ అల్వా పెడదాం అనుకుంటున్నాను। ఈ విధంగా మనం సన్నని మంట మీద కలుపుతూ ఉండాలి। ఇది పొడి చేసుకుందాం మనము, అది అడుగంటకుండా మనం కలుపుతూ ఉండాలండి। నేను ఈరోజు దేవుడికి నైవేద్యం చేస్తున్నాను కాబట్టి ఈ పాత్రలో చేస్తున్నాను। మీరైతే మామూలుగా అయితే నాన్ స్టిక్ దాంట్లో చేసుకున్నట్టయితే అడగంటకుండా ఉంటుంది। కొంచెం ఓపిక్గా చేసుకుంటే ఈ స్వీట్ చాలా బాగుంటుందండి, నోట్లో వేస్తే కరిగిపోయేట్టుగా ఉంటుంది, అంత బాగుంటుంది ఇది। వాళ్ళంత బాగా నేను చేస్తున్నానని కాదు, వాళ్ళు చాలా బాగా చేస్తారు, నెయ్యి కూడా చాలా పోస్తారు వాళ్ళు। మాడుగుల అల్వా మీరు వినే ఉంటారు, అది ఆంధ్రలో చాలా ఫేమస్, మేము ఎవరైనా ఆంధ్రాకి వెళ్తే అక్కడ నుంచి తెప్పించుకుంటాము, అది చాలా చాలా రుచిగా ఉంటుంది। అలా చేయడానికి ట్రై చేశాను అంతే, వాళ్ళలాగా చేయడానికి, వాళ్ళంత మంచిగా అయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే కాదండి। వాళ్ళు ఏంటంటే కట్టెల పొయ్యి మీద చేస్తారు, పైనుంచి అది మిక్సీకి వేయకుండా వాళ్ళు దంచుతారనమాట, చేతితోనే చేస్తారు అన్నీ వాళ్ళు। నెయ్యి కూడా చాలా పోస్తారు, మనం కొలెస్ట్రాల్ అంత మంచిది కాదు కాబట్టి నేను కొంచెంగా నెయ్యి వాడుతున్నాను, వాళ్ళు అమ్మటానికి కాబట్టి వాళ్ళు నెయ్యి చాలా పోస్తారు। ఇలా నెయ్యి అనేది కారుతూ ఉంటుంది, మనకి స్వీట్ బాక్స్లో ఇచ్చినా కవర్లో ఇచ్చినా అక్కడ రుచి అద్భుతం అండి, దానికి ఇంకా సాటి లేదు। అంత మంచిగా అయితే మనము చేయలేకపోవచ్చు, నేను ఏదో ట్రై చేశాను, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి। ఇలా గిన్నెకి కూడా మనం నెయ్యి రాసుకొని దాంట్లో కూడా మనం నెయ్యి అనేది మీ ఇష్టం అండి, ఎక్కువ తక్కువ వాడుకోవచ్చు, కొందరు ఎక్కువ వాడతారు కొందరు తక్కువ వాడతారు, పక్కనే ఉంటూ కలుపుతూ ఉండి చేసుకోవాలండి। ఇది కొబ్బరి అన్నీ మిక్సీకి వేసాం కదా, డ్రై ఫ్రూట్స్ కూడా ఇష్టం ఉన్న వాళ్ళు మిక్సీకి వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా కూడా వేసుకోవచ్చు,
కాజు బాదం మీ ఇష్టం అండి. ఇంకా అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇలాచి, రెండు బాదము, కొంచెం కొబ్బరి, చక్కెర వేసాను. బాదం కూడా మనం రాత్రి నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే పొట్టు తొందరగా వస్తుంది. ఒకవేళ మర్చిపోయినట్టయితే అప్పటికప్పుడు పొట్టు తీయాల్సి వస్తే గోరువెచ్చని నీళ్ళలో ఒక 10 నిమిషాలు పెడితే మనకు ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుంది. ఇంకా దించే ముందు కొంచెం నెయ్యి వేస్తున్నాను. అది దించే ముందు నెయ్యి వేయడం వల్ల గిన్నెకి నుండి బాగా వదిలిపోతుంది. దానికోసమని ఇప్పుడు స్టవ్ కట్టేసేసి మనం తీసుకెళ్ళి ఎక్కడైతే గిన్నెలో మనం నెయ్యి రాసుకున్నామో ఆ గిన్నెలో ఇది పోసి పెట్టాలండి. కొంచెం చల్లారనివ్వాలి. ఇలా పోసిన తర్వాత మనం బాదం ఉంది కదా, పొట్టు తీసిన బాదంని సన్నగా కట్ చేసేసుకుని మీరు కాజు, బాదం, ఇంకే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా అలంకరించుకోవచ్చు. నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతం బాదం ఉంది. ఆ బాదంని సన్నగా కట్ చేసేసి ఈ విధంగా మనము పైన డెకరేషన్గా వాడుకోవచ్చు. కొంచెం చల్లారిన తర్వాత మనము ఇష్టమైన అనుసారంగా ముక్కలు అనేది చేసుకోవాలండి. నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీస్తున్నానండి, ప్రసాదానికి లేట్ అయిపోతుందని పూజకి. ఇంకా కొంచెం చల్లారిన తర్వాత అయితే ఇంకా బాగా గట్టి పడుతుంది. నేను కొంచెం చల్లగా ఉన్నప్పుడు 2 ముక్కలు అనేది ఫస్ట్ నైవేద్యంగా పెడదామని తీస్తున్నాను. చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.